హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అభ్యర్థులకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ అండి వీటిలో మీకు ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు అయితే లేవు సో అభ్యర్థులైతే గమనించండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ అలాగే రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నా సరే మనకి జనరల్గా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్లో అప్లికేషన్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుందండి బట్ ఈ నోటిఫికేషన్లు అయితే మాత్రం అది చాలా తక్కువగా ఇవ్వటం జరిగింది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అది కూడా మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అలాగే మహిళా అభ్యర్థులైతే ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదండి సో మనకి అన్ని రకాల కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మీరందరూ ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు కేవలం జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క రెండు వందల రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి జనవరి పదమూడో తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారండి ఇక చివరితో అయితే కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖుతో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే యొక్క నోటిఫికేషన్లో ఎనిమిది రకాల పోస్టులు అయితే ఉన్నాయండి అయితే నేను వీటిలో కొన్ని పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలు అయితే చెప్తాను ఎందుకంటే అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఇక ఏడో నెంబర్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి వేకెన్సీస్ అయితే మొత్తం పది అయితే ఇవ్వడం జరిగింది అన్ వారికి వచ్చేసరికి ఆరు ఓబీసీ వారికి రెండు ఎకనమికల్ వికర్ సెక్షన్ వారికి ఒకటి ఎస్సీ క్యాండిడేట్ అయితే కనుక ఒక పోస్ట్ చొప్పున యొక్క పది పోస్టులు అయితే కేటాయించారు మీకు సాలరీ చూసుకున్నట్లయితే సెంట్రల్ పే లెవెల్ స్కేల్లో మీకు దాదాపుగా లెవెల్ త్రీ శాలరీ వస్తుందండి అంటే మనకి ఇక్కడ ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద దాకా ప్లస్ దీంతోపాటుగా మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు తర్వాత డిఏ తర్వాత హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్తున్నారు సో మొత్తంగా కలిపి అయితే కనుక మీకు దాదాపుగా ముప్పై వేలు దాకా కూడా నెలకి స్టార్టింగ్ మంత్ నుంచి కూడా శాలరీకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కనుక మీకు ఫ్యామిలీ కనుక ఉంటే వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు ఒకవేళ కనుక అకామిడేషన్ అందరి పరిస్థితుల్లో హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక క్వాలిఫికేషన్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే బీఈ లేదా బీటెక్ అనేటువంటివి మీరు ఏ బ్రాంచ్లో పనిచేసినా పర్లేదండి సో బీటెక్ కానివ్వండి పీఈ కానీ మీరు ఏ బ్రాంచ్లో డిగ్రీ పొందినా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు అయితే మాత్రం వచ్చిండా అయితే చెప్తున్నారు ఇక వీరే అప్లై చేసుకోవాలని అయితే లేదండి ఇక్కడ మనకి దాదాపుగా త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కాకపోతే వారికి రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక అలాగే బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సైన్స్ చేసినా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కూడా రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది ఇక ఐటీఏ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే వాళ్ళకి ఆరేళ్ళు దాకా కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో మీకు క్వాలిఫికేషన్ తగ్గే కొద్ది కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది దాన్ని కాంపజిట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే అవ్వటం జరిగింది ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాలు మనకి అప్లికేషన్ క్లోజ్ క్లోజ్ అయ్యే నాటికి లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి సో ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా మూడేళ్ళు ఇచ్చారండి సో ముప్పై సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా ఐదు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి దాదాపు ముప్పై రెండు సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క క్లోజింగ్ నాట్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక వీటితో పాటుగా మరికొన్ని పోస్టుల గురించి కూడా అయితే చెప్తానండి ఇక జూనియర్ ల్యాబరేటరీ అటెండెంట్ లేదా జూనియర్ హెల్పర్ అనేటువంటి పోస్టులు అయితే ఐదైతే ఉన్నాయి వీటిలో మనకి అన్ వారికి రెండు ఓబీసీ వారికి ఒకటి ఎకనమికల్ వీకర్ సెక్షన్ వారికి ఒకటి ఎస్సీ వారికి ఒకటి చొప్పున ఐదు పోస్టులు అయితే కేటాయించారు మనకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే మొదటి నెల నుంచి కూడా ఇరవై మూడు వేల దాకా కూడా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీంతో పాటుగా మనకి హెచ్ఆర్ఐ ఇవన్నీ కూడా వర్తిస్తాయి క్వాలిఫికేషన్స్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పదో తరగతితో పాటుగా మీకు ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ యొక్క ల్యాబ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరైతే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి ఒకవేళ లేదు అనుకుంటే కనుక పదో తరగతి పాస్ అయ్యి కనీసం ఐదేళ్ళు మీకు యొక్క హాస్పిటాలిటీ లేకపోతే హాస్పిటల్స్ లైబ్రరీలో ల్యాబుల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నా సరే యొక్క జూనియర్ ల్యాబరేటరీ అటెండెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి అప్లికేషన్ క్లోజింగ్ నాటికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే యొక్క జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి ఇక మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్లు అయితే పదయితే ఉన్నాయండి అన్ రెస్ వారికి ఐదు ఓబీసీ వారికి మూడు ఎకనామికల్ వికర్ సెక్షన్ వరకు ఒకటి ఎస్టీ వరకు ఒకటి చొప్పునైతే కేటాయించారు దీనికి కూడా మీకు నెలకు వచ్చేసరికి స్టార్టింగ్ ముందు నుంచి ముప్పై దాకా కూడా శాలరీ అయితే రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ యాభై ఐదు పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి అనుభవం ఏదైనా ఉంటే కనుక పనిచేసిన అనుభవం ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి ఇరవై ఏడు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ సూపర్ండెంట్ అనేటువంటి పోస్టులు అయితే మూడైతే ఉన్నాయండి అండ్రిజు వారికి రెండు ఓబీసీ వారికి ఊరు చొప్పురు కేటాయించారు దీనికైతే మీకు నెలకి దాదాపుగా నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై రూపాయల దాకా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అండి మనకి ఇక్కడైతే స్పెసిఫిక్గా కొన్ని బ్రాంచులకి ఇచ్చారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ బయోటెక్నాలజీ కెమికల్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ డిసిప్లిన్స్ డిసిప్లిన్స్లో మీరు ఈ యొక్క బ్యాచులర్ డిగ్రీ పొందండాలి ఇక దాంతో పాటుగా టూ ఇయర్స్ పనిచేసినటువంటి అనుభవం కూడా అడుగుతున్నారు ఒకవేళ కనుక మీరు మాస్టర్ డిగ్రీ పొందుంటే కనుక మీకు ఇక్కడ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఈ యొక్క మాస్టర్ డిగ్రీ మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయోసైన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అయితే అవ్వడం జరిగింది ఎం టెక్ చేసినటువంటి అభ్యర్థులకైతే కనుక కేవలం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు సో ఇక్కడ కూడా గమనించండి ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ తగ్గుతుంది క్వాలిఫికేషన్ తక్కువ ఉంటే కనుక కొంత ఎక్స్పీరియన్స్ అది ఎక్కువగా అడుగుతున్నారు వయసు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ క్లోజింగ్ నాటికి ముప్పై రెండు సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క జూనియర్ టెక్నికల్ సూపర్డినెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి సో ఈ రకంగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో పోస్టులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ పద్ధతిలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది డబ్ల్యూ డాట్ ఐఐటిజిజిఎన్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇదే లింక్ నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆరో పాయింట్ కనుక గమనించినట్లయితే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ called for interview shall be reimbursed travel expenses from place of residence to ahmadabad and back as per instructions in the call letter on production of proof ఆఫ్ అప్రాపరియేట్ డాక్యుమెంట్స్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి సో ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా గనక మీకు ఒక ఏళ్ళ ఇంటర్వ్యూ కానీ లేకపోతే గన ఏదైనా రాత పరీక్ష స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసి ఉంటే అదైతే అహ్మదాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ సెంటర్ వచ్చేసరికి అహ్మదాబాద్లో అయితే ఉంటుంది మీరు ఎక్కడి నుంచి అయితే నివసిస్తున్నారో అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళటానికి మీకు అయ్యేటువంటి ట్రైన్ ఖర్చులు కానివ్వండి లేకపోతే ట్రావెల్ జర్నీకి సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తం డబ్బులని కూడా మీకు వాళ్లే రియంబర్స్ చేస్తామని తెచ్చు ఇక్కడైతే కనుక మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి సో దారి ఖర్చులకి సంబంధించినటువంటి అమౌంట్ గురించి కూడా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు సో అర్హత ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నా సరే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేయనట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంకేదన్నా డౌట్స్ మీకు కనుక ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఐటి గాంధీనగర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోదు ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ నోటి లొకేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాక అయితే సెలవు థ్యాంక్ యూ హ్యావినెస్ డే శ్రమేయోజైతే